ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, అభద్రతా భావం లేకుండా భద్రతను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ విభాగంలో 64 మంది నుంచి 120 మంది వరకు పెంచడం జరిగిందన్నారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే సిబ్బందికి అధునాతన కిట్లు ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నగరంలో క్రైమ్ రేటును తగ్గించేందుకు 50 రోజుల్లో సీసీ కెమెరాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి ప్రజలు తోడ్పాటు కూడా తీసుకుంటామని అన్నారు. కర్నూలు పట్టణ శివారులో క్రైమ్ హాట్స్పాట్లను గుర్తించి పెట్రోలింగ్ పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డిఎస్పీలు యుగంధర్ బాబు మహేష్, సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ ట్రాఫిక్ వింగ్ ఆదివారంలో అప్గ్రేడేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ పోలీస్ కిట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన కర్నూలు సిటీ ట్రాఫిక్ వింగ్ సిబ్బందికి మోడర్న్ హై క్వాలిటీ సొఫిస్టికేటెడ్ ట్రాఫిక్ కిట్స్ ఇవ్వడం జరిగింది, పర్సనల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కిట్స్ అంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి మహానగరాల్లో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీస్ యొక్క కిట్ని స్టడీ చేసి మా సిబ్బందికి కూడా ఆ కిట్ ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ కిట్స్లో హ్యాట్, బ్రాండెడ్ సన్ గ్లాస్ అండ్ క్యాంప్ స్టూల్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన ట్రాఫిక్ వింగ్కి స్ట్రెంగ్థెన్ చేసుకునే నిమిత్తం కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ వింగ్ టోటల్ స్ట్రెంగ్త్ని ఈ మధ్య కాలంలో డబుల్ చేయడం జరిగింది, సుమారుగా 64 నుంచి 120 పైన. అలాగూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 34 మెయిన్ ట్రాఫిక్ పాయింట్స్లో డిప్లాయ్మెంట్ పెంచుకోవడం జరిగింది. అలాగే మెయిన్ జంక్షన్స్ అన్నింటిలో కూడా హై పవర్ లౌడ్ స్పీకర్స్ పెట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మరియు అవేర్నెస్ రెండు యాంగిల్స్లో కూడా ట్రాఫిక్ పోలీస్ వింగ్ పనిచేస్తూ ఉంటుంది. కర్నూలు సేఫ్ సిటీ ప్రోగ్రాం భాగంగా ఇది ఒక ఫస్ట్ ప్రోగ్రాం. దీని తర్వాత రాబోయే కాలంలో మనము సీసీ కెమెరాలు సిటీ వ్యాప్తంగా పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో పబ్లిక్ సహకారం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడెక్కడ కూడా మా కర్నూలు పట్టణంలో అవుట్స్కర్ట్స్ ఏరియాస్ ఉంటే, ఐసోలేటెడ్ ఏరియాస్ ఉంటే, ఎక్కడ కూడా పబ్లిక్కి అభద్రతా భావం ఉంటే అలాంటి చోట పోలీస్ ప్రెజెన్స్, పోలీస్ పెట్రోలింగ్ అంతా కూడా పెంచుకునే విధంగా హాట్స్పాట్స్ పెట్రోలింగ్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కర్నూలు సేఫ్ సిటీ భాగంగా కర్నూలు పట్టణంకి ప్రత్యేకంగా కర్నూలు జిల్లా పోలీస్ వారి యొక్క సేవలు, వారి యొక్క సంరక్షణ ఇంకా పబ్లిక్కి మంచిగా ఉన్నత స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ ఎస్ సార్ ఉండమని చెప్పి సార్ పని చేస్తున్నాడు ఆయన దగ్గర సార్ సార్ అరే సార్ సార్ ఉండమని చెప్పాను సార్. తర్వాత ఉస్మాన్ భాషలో ఏఎస్ఐ ఉస్మాన్ భాషలో